హలో ఆస్పిరెంట్స్ టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు అండి సో ఐ హోప్ మీరందరూ ఎగ్జామ్ బాగానే రాస్తుంటారని అనుకుంటున్నాను అండ్ చాలామంది రివ్యూస్ ఇస్తున్నారంటే ఎగ్జామ్ పేపర్ అనేది కొంతమంది టఫ్ ఉందని చెప్తున్నారు కొంతమంది మోడరేట్ లెవెల్లో ఉందని సార్ చెప్తున్నారు బట్ మెజారిటీగా చూసుకుంటే మెజారిటీ రివ్యూస్ ఏమొస్తున్నాయంటే క్వశ్చన్ పేపర్ అనేది మోడరేట్గా ఉందని చెప్పి చాలామంది అభ్యర్థులు వారి యొక్క యూనో రివ్యూ అనేది ఇవ్వటం జరుగుతుంది సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే పాలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఆన్సర్స్ అనేవి మనం ఈ వీడియోలో చూద్దాం అండ్ ఇక్కడ మన బోర్డు మీద కనిపిస్తున్న ఈ సాఫ్ట్ కాపీ ఏదైతే ఉందో దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ దట్ మీ దగ్గర సేమ్ సెట్ ఉండకపోవచ్చు సో మీరు కంగారు పడకుండా నేను ఇక్కడ క్వశ్చన్ చదువుతాను ఆ క్వశ్చన్ మీ సెట్లో ఎక్కడుందో చూసుకొని దానికి సంబంధించిన ఆన్సర్ అనేది టిక్ పెట్టడానికి ట్రై చేయండి సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ పాలిటిక్ అనగా గమనిస్తే మనకి క్వశ్చన్ మా దగ్గర ఉన్న ఈ సాఫ్ట్ కాపీలో పాలిటీ క్వశ్చన్ అనేది వన్ థర్టీ సెవెన్ నుంచి స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ వన్ థర్టీ సెవెన్ క్వశ్చన్ కన్నా గమనిస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఎకనామిక్ సేఫ్ గార్డ్స్ ప్రొవైడెడ్ టు స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అని చెప్పి అడుగుతున్నాడు సో క్వశ్చన్లో ఏమంటున్నాడు విచ్ ఇస్ నాట్ రిలేటెడ్ అంటున్నాడు ఇది కూడా కొద్దిగా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం సో ఇక్కడ ఇచ్చిన ఆర్టికల్స్లో ఆర్టికల్ ఫార్టీ సిక్స్ ఆర్టికల్ థర్టీ ఫోర్ ఆర్టికల్ ట్వంటీ త్రీ ఆర్టికల్ ట్వంటీ ఫోర్ సో ఆర్టికల్ థర్టీ ఫోర్ ఏదైతే ఉందో ఈ ఒక్క ఆర్టికల్ మాత్రం ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు స్కెడ్యూల్డ్ క్యాష్స్ మిగిలిన ఆర్టికల్ ఫార్టీ సిక్స్ ఆర్ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ ఇవన్నీ కూడా దే ఆర్ రిలేటెడ్ టు ఎకనామిక్ సేఫ్ గార్డ్స్ విచ్ వేర్ ప్రొవైడెడ్ టు స్కెడ్యూల్డ్ క్యాస్ట్స్ కాబట్టి ఆన్సర్ విల్ బి ఆప్షన్ టూ తర్వాత వన్ థర్టీ ఎయిట్ క్వశ్చన్ చూడండి ఈ వన్ థర్టీ ఎయిట్ క్వశ్చన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ క్వశ్చన్ ఇటువైపు యాక్ట్స్ ఇవ్వడం జరిగింది ఇటువైపు ఇయర్స్ ఇవ్వడం జరిగింది సో ఈ క్వశ్చన్ కనుక ఆన్సర్ చేయాలి అంటే ఇవన్నీ తెలియాల్సిన అవసరం లేదు ఇక్కడ ఇచ్చిన ఫోర్ యాక్ట్స్ అనేవి ఏ ఇయర్లో జరిగిందో తెలియాల్సిన అవసరం లేదు మీకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రివెన్షన్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ ఒక్కటి దానికి ఆన్సర్ తెలిస్తే ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేస్తుంది ఎందుకు ఇక్కడ చూడండి ద ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ అనేది మనకి జనరల్గా తెలిసిందేంటి మనకి ఏ ఇయర్లో వస్తుంది నైన్టీన్ ఎయిటీ నైన్లో వస్తుంది సో కింద మనం మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఏని ఫోర్త్ మ్యాచ్ చే చేస్తే అలా చేయదగ్గ ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి ఒకసారి గమనిస్తే కనుక అలా చేయదగ్గ ఆప్షన్ ఒకటే ఒకటి ఉంది ఆప్షన్ టూ సో ఆప్షన్ టూలో మాత్రమే ఏని ఫోర్త్ మ్యాచ్ చేస్తుంది సో డైరెక్ట్గా ఇక్కడ స్టేట్మెంట్ ఆప్ ఏ స్టేట్మెంట్లో ఇచ్చినది ఆన్సర్ కనుక తెలిస్తే మనం ఈజీగా ఆన్సర్ అనేది డెడ్యూస్ చేయొచ్చు మిగిలిన మిగిలినవి తెలిసినా తెలియకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు తర్వాత క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీ నైన్ చూడండి వన్ థర్టీ నైన్ క్వశ్చన్లో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అసర్షన్ ఇచ్చాడు అండ్ రీజనింగ్ ఇచ్చాడు అసర్షన్లో ఏం చెప్తున్నాడు డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ ప్రొవైడెడ్ స్పేస్ ఫర్ ద డిప్రైవ్డ్ అండ్ మార్జినలైజ్డ్ సోషల్ సెక్షన్స్ ఫర్ దర్ కలెక్టివ్ బార్గెయిన్స్ అండ్ టు గెట్ దర్ డ్యూ షేర్ ఇన్ లోకల్ గవర్నెన్స్ అండ్ డెవలప్మెంట్ ప్రాసెస్ అని చెప్పి మాట్లాడుతున్నాడు తర్వాత రీజన్లో ఏం చెప్తున్నాడంటే డీసెంట్రలైజేషన్ అండ్ డెమోక్రటైజేషన్ ప్రాసెస్

సో ఇక్కడ ఇక్కడ మూడు క్వశ్చన్స్ కనుక గమనిస్తే వన్ థర్టీ సెవెన్ అనేది ఈజీ క్వశ్చన్ వన్ థర్టీ ఎయిట్ అనేది చాలా ఈజీ క్వశ్చన్ వన్ థర్టీ నైన్ అనేది కొద్దిగా బుర్రపెట్టి ఆలోచిస్తే ఆన్సర్ చేసే క్వశ్చన్ అనమాట తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వన్ ఫార్టీ క్వశ్చన్ చూడండి వన్ ఫార్టీ క్వశ్చన్ అనేది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ అబౌట్ ఆర్టికల్ ఫిఫ్టీన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్ కరెక్ట్ సో ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్ బేసిక్ లెవెల్ క్వశ్చన్ సో కింద ఆప్షన్స్లో ఏం చెప్తున్నాడు ఆప్షన్ ఏ ద స్టేట్ షల్ నాట్ డిస్క్రిమినేట్ అగైన్స్ ఎనీ సిటిజన్స్ ఆన్ గ్రౌండ్స్ ఓన్లీ ఆఫ్ రిలీజియన్ రేస్ కాస్ట్ సెక్స్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఆర్ ఎనీ ఆఫ్ దెమ్ అని చెప్పి ఇచ్చాడు సెకండ్ బీలో ఏం చెప్తున్నాడు నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షల్ ప్రివెంట్ ద స్టేట్ ఫ్రమ్ మేకింగ్ ఎనీ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అని చెప్పి స్టేట్మెంట్ బీలో ఇవ్వటం జరిగింది స్టేట్మెంట్ సిలో ఏం చెప్తున్నాడు ఈక్వాలిటీ బిఫోర్ లా ఇది ఇక్కడ ఇచ్చిన త్రీ స్టేట్మెంట్స్ సో ఈ త్రీ స్టేట్మెంట్స్ కనుక గమనిస్తే మనం ఏమే ఏం ఐడెంటిఫై చేయాలి ఆర్టికల్ ఫిఫ్టీన్కి సంబంధించిన స్టేట్మెంట్స్ ఏంటో అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా గమనించాలి సో ఇక్కడ ఇచ్చిన మూడు స్టేట్మెంట్స్ కూడా మనం బేసిక్ ఆర్టికల్ ఫిఫ్టీన్ గురించి పాలిటీలో చదువుతున్నప్పుడు మనకు తెలుస్తుంది ఏంటి ఆర్టికల్ ఫిఫ్టీన్ అనేది ఏంటి డిస్క్రిమినేషన్ ఉండకూడదు సిటిజన్స్కి డిస్క్రిమినేషన్ ఉండకూడదు అని చెప్పి మనం చదువుతాం దాంతోపాటు కొన్ని ప్రొవిజన్స్ అనేవి ఇవ్వటం జరిగింది ఏంటది ఆర్టికల్ షల్ ప్రివెంట్ ద స్టేట్ ఫ్రమ్ మేకింగ్ ఎనీ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అంటే ఏంటి ఆర్టికల్ మెయిన్ లైన్ ఏం చెప్తుందంటే మనకి డిస్క్రిమినేషన్ ఉండకూడదు అని చెప్పి చెప్తుంది కానీ కొన్ని కొన్ని కేసెస్లో చేయొచ్చు ఉమెన్కి చిల్డ్రన్కి ప్రొవైడ్ చేయొచ్చు అని చెప్పి చెప్తుంది సో దాంతోపాటు ఈక్వాలిటీ బిఫోర్ లా కూడా ఇది చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్లో వన్ ఫార్టీ క్వశ్చన్కి ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఫోర్ ఏబి అండ్ సి ఈ మూడు కూడా కరెక్ట్ అవుతాయి తర్వాత క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీ వన్ వన్ ఫార్టీ వన్ గమనిస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ అసెన్షియల్ ఫీచర్ ఆఫ్ ఫెడరల్ కాన్స్టిట్యూషన్ క్వశ్చన్లో ఫెడరల్ కాన్స్టిట్యూషన్కి సంబంధించిన అసెన్షియల్ ఫీచర్ ఏంటో అడుగుతున్నాడు సో ఇటువైపు గమనించండి స్టేట్మెంట్ ఆప్షన్ వన్లో సుప్రీమసీ ఆఫ్ జుడిషిషిరీ అని చెప్పాడు నో సుప్రీమసీ ఆఫ్ జుడిషియరీ అనేది ఇట్ ఈస్ నాట్ అసెన్షియల్ ఫీచర్ ఆఫ్ ఫెడరల్ కాన్స్టిట్యూషన్ సెకండ్లో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ ఇచ్చాడు ఎస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ అనేది ఇట్ ఈస్ అన్ ఎసెన్షియల్ ఫీచర్ ఆఫ్ ఫెడరల్ కాన్స్టిట్యూషన్ సో డైరెక్ట్గా మనం క్వశ్చన్ చూస్తూ ఆన్సర్ పెట్టేయచ్చు తర్వాత క్వశ్చన్ వన్ ఫార్టీ టూ కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ రిలేషన్ టు ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ గురించి అడిగడం ఓకే ఆప్షన్ ఏ చూడండి ఇట్ ఎంపవర్స్ ద పార్లమెంట్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ ఎస్ మనకి పార్లమెంట్ అనేది కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయొచ్చు సో అలా అమెండ్ చేసే రైట్ మనకి ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్లో ప్రొవైడ్ చేసి ఉంటుంది సో కాబట్టి ఏ అనేది కరెక్ట్ తర్వాత ఇన్ టమ్ ఇట్ ఎంపవర్స్ పార్లమెంట్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ బై టూ థర్డ్స్ మెజారిటీ ఎస్ ఇది కూడా కరెక్ట్ తర్వాత సీ చూండి ఇట్ డస్ నాట్ ఎంపవర్ ద పార్లమెంట్ టు అమెండ్ ద ఫండమెంటల్ రైట్స్ అన్నాడు ఇది తప్పు ఎందుకు ఫండమెంటల్ రైట్స్ని కూడా అమెండ్ చేయొచ్చు కాకపోతే బేసిక్ స్ట్రక్చర్ అనేది మారకూడదు సో సీని మీరు ఎన్వైట్ చేసేయండి సీని ఎలిమినేట్ చేస్తే ఏం పోతుంది ఏబీసీ ఫస్ట్ ఆప్షన్ పోతుంది సెకండ్ ఆప్షన్ కూడా పోతుంది ఇంకా మిగిలింది థర్డ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్ సో డి అనేది మనకు తెలియాలి ఆప్షన్ డి చూడండి స్టేట్మెంట్ డి చూడండి ద పార్లమెంట్ కెన్ అమెండ్ ఎనీ ప్రొవిజన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఎక్సెప్ట్ బేసిక్ స్ట్రక్చర్ ఎస్ ఇది ఇది మనకు తెలిసిందే బేసిక్ స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేయకుండా పార్లమెంట్ అనేది కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయొచ్చు కాబట్టి ఏ డి కరెక్ట్ అవుతాయి సో ఆప్షన్ ఫోర్ విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ వన్ ఫార్టీ టూ ఇది కూడా కొద్దిగా ఆలోచిస్తే పెట్టే ఆన్సర్ అనమాట తర్వాత వన్ ఫార్టీ త్రీ క్వశ్చన్ చూడండి ద పార్లమెంట్ ఎనాక్టెడ్ ద అన్టచబులిటీ అఫెన్సెస్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బికేమ్ ద ఫస్ట్ కేస్ బిఫోర్ సుప్రీం కోర్ట్ అండర్ దిస్ యాక్ట్ సో ఇక్కడ ఈ క్వశ్చన్లో ద మోస్ట్ ప్రాబుల్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ త్రీ ద స్టేట్ ఆఫ్ కర్ణాటక అండ్ అప్పాబాలు కేస్ తర్వాత వన్ ఫార్టీ ఫోర్ క్వశ్చన్ చూడండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆన్ ద డిబేట్ ఆఫ్ డ్యూ ప్రాసెస్ ఇన్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అబ్జర్వ్ దట్ ఆప్ స్టేట్మెంట్ ఏ ఇట్ ఇన్వాల్వ్స్ ద రిలేషన్ బిట్వీన్ లెజిస్లేచర్ అండ్ జుడిషియరీ బి ఇన్ ఏ ఫెడరల్ సిస్టమ్ ఇట్ ఈస్ అబౌట్ జుడిషియరీ డిసైడింగ్ ద లాస్ అల్ట్రా వైరస్ ఆర్ ఇంట్రా వైరస్ సి ఇట్ ఇన్వాల్వ్స్ ద అడ్జస్ట్మెంట్ ఆఫ్ ఫెడరల్ అరేంజ్మెంట్ సో ఈ క్వశ్చన్ మొత్తం కూడా ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ డ్యూ ప్రాసెస్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా మీద డిపెండ్ అయి ఉంది కానీ అంబేద్కర్ ప్రకారంగా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది ఏంటో క్వశ్చన్లో అడగడం జరిగింది సో ఇక్కడ ఇచ్చిన ఈ క్వశ్చన్ అనేది కొద్దిగా డెప్త్గా అడిగిన క్వశ్చన్ బట్ ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ కనుక గమనిస్తే స్టేట్మెంట్ ఏ ఇట్ ఇన్వాల్వ్స్ రిలేషన్ బిట్వీన్ లెజిస్లేచర్ అండ్ జుడిషియరీ అన్నాడు సో స్టేట్మెంట్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్ బి కూడా కరెక్ట్ అవుతుంది ఎందుకంటే ఇన్ని ఫెడరల్ సిస్టమ్ ఇట్ ఈస్ అబౌట్ జుడిషియరీ డిసైడింగ్ యాజ్ అల్ట్రా వైరస్ ఆర్ ఇంట్రా వైరస్ ఇది కూడా ఈ రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్ అవుతాయి స్టేట్మెంట్ సి చూడండి ఇట్ ఇన్వాల్వ్ ద అడ్జస్ట్మెంట్ ఆఫ్ ఫెడరల్ అరేంజ్మెంట్ దీని గురించి ఎక్కడ కూడా బీఆర్ అంబేద్కర్ ఆయన స్పీచ్లో మాట్లాడలేదు సో సీని హెల్మెట్ చేస్తే మనకి మిగిలింది ఏ అండ్ బి ఏ అండ్ బి ఉన్న ఆప్షన్ ఆప్షన్ త్రీ ఒకటే సో కాబట్టి వన్ ఫార్టీ ఫోర్కి ఆప్షన్ త్రీ విల్ బి ద రైట్ ఆన్సర్ తర్వాత వన్ ఫార్టీ ఫైవ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ స్టేట్మెంట్ ఏ ద సుప్రీం కోర్ట్ హ్యాస్ రికగ్నైజ్డ్ దట్ క్యాస్టింగ్ ఓట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ స్పీచ్ ఇది కరెక్టే తర్వాత జనరల్గా అయితే ఫామ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పి చెప్తున్నాడు క్యాస్టింగ్ ఆఫ్ ఓట్ అనేది సో స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది స్టేట్మెంట్ బి ద ఓటర్ హ్యాస్ రైట్ టు నో ద యాంటీసిడెంట్స్ ఆఫ్ క్యాండిడేట్ హూ ఈస్ కంటెస్టింగ్ ఎలక్షన్స్ ఎస్ ఇది కూడా కరెక్టే ఇక్కడ క్వశ్చన్లు ఏమంటున్నాడు అంటే విచ్ ఆఫ్ ద అబో స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటున్నాడు కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటో చూడాలి సో ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ ఓన్లీ బి అన్నాడు సెకండ్ ఆప్షన్ నైదర్ ఏ నార్ బి ఈజ్ ట్రూ అని చెప్పాడు థర్డ్ ఆప్షన్ ఓన్లీ ఏ ఇస్ ట్రూ అని చెప్తున్నాడు ఫోర్త్ ఆప్షన్ బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ అని చెప్పి చెప్తున్నాడు సో ఇక్కడ క్వశ్చన్ గనక గమనిస్తే కరెక్ట్ అంటున్నాడు సో కరెక్ట్ ఆన్సర్ విల్ బి బోత్ ఏ అండ్ బి సో వన్ ఫార్టీ ఫైవ్కి కరెక్ట్ ఆన్ స్టేట్మెంట్ ఆర్ కరెక్ట్ ఆప్షన్ విల్ బి ఆప్షన్ ఫోర్ సో ఈ క్వశ్చన్లో ఒకసారి గమనిస్తే సో ఇన్ జనరల్గా మనకి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ ఆర్ఎల్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ సాల్వ్ చేసేటప్పుడు కానీ ఆ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఇన్ జనరల్గా ఆప్షన్ ఏలో ఒక ఓన్లీ వన్ కరెక్ట్ అంటాడు ఆప్షన్ బిలో ఓన్లీ టూ కరెక్ట్ అంటాడు ఆప్షన్ సిలో బోత్ ఏ అండ్ బిఆర్ కరెక్ట్ అని చెప్తాడు కానీ ఈ పర్టిక్యులర్ స్టేట్మెంట్లో కానీ ఈ పర్టికులర్ స్టేట్మెంట్లో దే మెన్షన్ దట్ బోత్ ఏ అండ్ బిఆర్ ట్రూ అన్నాడు కానీ ఫోర్త్ ఆప్షన్లో ఇవ్వడం జరిగింది సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇందులో కన్ఫ్యూజ్ అయి ఉంటారు సో కాబట్టి జాగ్రత్త ఒకసారి చూడండి ఆప్షన్ ఫోర్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ వన్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్త్ క్వశ్చన్ విచ్ ఈస్ రిలేటెడ్ టు కాస్టింగ్ ఆఫ్ ఓట్స్ రైట్ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వన్ ఫార్టీ సిక్స్ క్వశ్చన్ చూడండి సో ద వన్ ఫార్టీ సిక్స్త్ క్వశ్చన్

తర్వాత స్టేట్మెంట్ డి ద లీగల్ కెపాసిటీ టు షేర్ పబ్లిక్ బర్డన్ సో ఇన్ జనరల్గా వీడు ఫోర్త్ అమెండ్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు ఫోర్త్ అమెండ్మెంట్లో మనకి ఉన్నదేంటమ్మా ప్రాపర్టీ గురించి ఉంటుంది సో కాబట్టి ఆప్షన్ ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్లో స్టేట్మెంట్ సి ఒక్కటే కరెక్ట్ లీగల్ కెపాసిటీ టు టేక్ ప్రైవేట్ ప్రాపర్టీ యాస్ పబ్లిక్ పర్పస్ సో సి ఒక్కటే కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఫోర్ విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ వన్ ఫార్టీ సిక్స్త్ క్వశ్చన్ తర్వాత వన్ ఫార్టీ సెవెంత్ కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ రిలేషన్ టు ఎలక్షన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి లోక్సభ మెంబర్స్ ఆర్ ఎలక్టెడ్ డైరెక్ట్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఎస్ ఇది కరెక్టే తర్వాత బి రాజ్యసభ మెంబర్స్ ఆర్ ఇన్డైరెక్ట్లీ ఎలక్టెడ్ ఆన్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బేసిస్ బై ద ఎలెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని చెప్పి చెప్తున్నాడు సో మనకి అది కూడా కరెక్ట్ అవుతుంది తర్వాత సి చూడండి ఎ ఫ్యూ రాజ్యసభ మెంబర్స్ ఆర్ నామినేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ ఫర్ స్పెషల్ నాలెడ్జ్ అంటాడు కానీ ఎవరు నామినేట్ చేస్తారు ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు ప్రైమ్ మినిస్టర్కి రోల్ ఉండదు ఓకే రాజ్యసభకు సంబంధించి కాబట్టి స్టేట్మెంట్ సి అవుతుంది స్టేట్మెంట్ ఫోర్ రాజ్యసభ మెంబర్స్ ఆర్ ఎలటెడ్ టు ఈత్ స్టేట్ బేస్డ్ అపాన్ జియోగ్రఫికల్ ఏరియా కాదమ్మా బేస్డ్ అపాన్ పాపులేషన్ మీద వాళ్ళు ఎన్నో డివైడ్ చేస్తారు ఓకే జోగ్రఫికల్ ఏరియా కాదు బట్ బేస్డ్ అపాన్ పాపులేషన్ సో అలా మనం చూసుకుంటే సి అండ్ డి రెండు తప్పు అవుతాయి ఓన్లీ ఏ అండ్ బిఆర్ కరెక్ట్ తర్వాత వన్ ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా విత్ ద ప్రొవిజన్ సో ఇటువైపు ఆర్టికల్స్ ఇచ్చాడు ఇటువైపు ప్రొవిజన్స్ ఇచ్చాడు ఆర్టికల్ ఫోర్టీన్ ఏం చెప్తుందమ్మా ఆర్టికల్ ఫోర్టీన్ మనకి డైరెక్ట్గా ఇట్ విల్ బి టెల్లింగ్ అబౌట్ ఈక్వాలిటీ బిఫోర్ లా ఆర్టికల్ ఫోర్టీన్ని ఈక్వాలిటీ బిఫోర్ లాతో మనం మ్యాచ్ చేస్తే డైరెక్ట్గా వచ్చేస్తుంది ఆన్సర్ ఇంకా మిగిలిన ఆప్షన్ చూడాల్సిన అవసరం లేదు ఓకే సో ఆర్టికల్ ఫోర్టీన్ ఇస్ రిలేటెడ్ టు ఈక్వాలిటీ బిఫోర్ లా సో ఏని మనం త్రీతో మ్యాచ్ చేస్తే ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్ దెన్ వన్ ఫార్టీ నైన్త్ క్వశ్చన్ చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆర్ కరెక్ట్ ఇన్ రిలేషన్ టు ఆర్టికల్స్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ డిపిఎస్పికి సంబంధించిన పెయిర్స్ ఇచ్చాడు ఇక్కడ ఆర్టికల్ థర్టీ నైన్ ఏ వీడు ఫ్రీ ఫ్రీ లీగల్ ఎయిడ్తో మ్యాచ్ చేయడం జరిగింది సో ఆర్టికల్ థర్టీ నైన్ ఏ అనేది దేనికి సంబంధించమ్మా ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఫ్రీ లీగల్ ఎయిడ్ సో కాబట్టి స్టేట్మెంట్ ఫస్ట్ మ్యాచ్ చేసిన పెయిర్ అనేది కరెక్ట్ తర్వాత సెకండ్ పేర్ చూడండి ఆర్టికల్ ఫార్టీ త్రీ ఏ వీడు దీంతో దేంతో మ్యాచ్ చేశాడు వర్కర్స్ పార్టిసిపేషన్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎస్ ఇది కూడా కరెక్టే ఫార్టీ ఎయిట్ ఏ సేఫ్ గార్డింగ్ ద రైట్స్ ఆఫ్ చిల్డ్రన్ ఇది తప్పమ్మా సేఫ్ గార్డింగ్ ద రైట్స్ ఆఫ్ చిల్డ్రన్ కాదు ఇది ఫార్టీ ఎయిట్ ఏ అనేది సో సిని మనం తీసేస్తే హెల్మెట్ చేసేస్తే ఫస్ట్ ఆప్షన్ పోతుంది తర్వాత సెకండ్ ఆప్షన్ పోదు దెన్ థర్డ్ ఆప్షన్లో సి ఉంది కాబట్టి ఇది కూడా హెల్మెట్ అయిపోతుంది ఫోర్త్ ఆప్షన్లో సి ఉంది కాబట్టి ఇది కూడా హెల్మెట్ అయిపోతుంది సో డైరెక్ట్గా మనం ఆన్ ఆప్షన్ టూ అని చెప్పి ఆన్సర్ డెడ్యూస్ చేయొచ్చు ఎప్పుడు ఈ సి అనేది అంటే థర్డ్ పేరు ఏదైతే వీడు మ్యాచ్ చేశాడో ఇది తప్పు అని తెలిస్తే డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది తర్వాత క్వశ్చన్ నెంబర్ వన్ ఫిఫ్టీ ద రోల్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈస్ ఏంటమ్మా స్టేట్ ఎలక్షన్ కమిషన్ రోల్ ఏంటి లోకల్ బాడీస్కి ఎలక్షన్స్ జరపడం సో అది ఎక్కడ ఉంది డైరెక్ట్గా మనకి స్టేట్మెంట్ వన్లో ఉంది కాబట్టి స్టేట్మెంట్ వన్ విల్ బి ద రైట్ ఆన్సర్ సో మనకి పాలిటీలో ఇన్ జనరల్గా టోటల్ ఫోర్టీన్ క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది సో ఈ ఫోర్టీన్లో ఒకసారి మీరు ఎనలైజ్ చేస్తే దాదాపు మనకి లెవెన్ నుంచి టువల్వ్ క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్గా పెట్టే క్వశ్చన్స్ చాలా ఈజీగా పెట్టే క్వశ్చన్స్ వన్ ఆర్ టూ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా డెప్త్ నాలెడ్జ్ అనేది అవసరం అవుతుంది సో ఐ హోప్ ఈ కీని మీరు అందరూ రాసుకొని ఉంటారు కీని కరెక్షన్ చేసుకొని ఉంటారు అండ్ మిగిలిన సబ్జెక్ట్స్ యొక్క కీ కోసం ఈ ఛానల్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి అండ్ వితిన్ ఇన్ ఫ్యూ మినిట్స్లో మనకి వేరే సబ్జెక్ట్కి సంబంధించిన కీ కూడా పెట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ పాలిటీలో మోర్ దాన్ లెవెన్ నుంచి ట్వెల్వ్ మార్క్స్ స్కోర్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో